తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయాలలో మార్పులు అనేది నిరంతరం ఒక రెండు పార్టీల మధ్యలే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మార్పు అసలు ప్రజలకు అనుకూలంగా జరుగుతదా లేకుంటే వాళ్ళకు అనుకూలంగా జరుగుతదా అనేది ఒక ప్రశ్నలాగా మిగిలిపోతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ రోజు మరి కవిత గారు పైన లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పేసి తన వల్లనే ఈరోజు పెద్ద లిక్కర్ స్కామ్ వలన అనేక నష్టం జరిగిందని చెప్పేసి ఒక్కక్కడ సిబిఐ కానీ అట్లాగే బీజేపీ వాళ్ళు కానీ మరి ఈ మొత్తం లేవనెత్తుతున్నప్పటికీ కూడా ఇంతవరకు కూడా ఆ స్కాములలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఆమెను పిలిపియడం కానీ మరి ఆమెకు ఉన్నటువంటి సమాచారాన్ని సేకరించడం కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నప్పటికీ అది ఎంతవరకు కరెక్టు అనేది కూడా అది అంతకే ఆగిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఒక ఈరోజు చెప్తా ఉన్నారు మోడీ ప్రభుత్వం చెప్తా ఉంది నేనే టార్గెట్ చేసి మేమే ఇచ్చేసి లిక్కర్ స్కామ్ను ఇచ్చేస్తూ ఉన్నాము ఆమె పైన టార్గెట్ చేయడం అనేది జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే వీళ్ళిద్దరూ వీళ్ళ స్వప్రయోజనాల కోసము అంటే ఈ రెండు పార్టీల లాభాల కోసము చేస్తున్నటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి చర్యగానే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు మరి అంతా జరుగుతున్నప్పటికీ సిబిఐ కానీ విచారణ జరుగుతూ ఉన్నప్పటికీ ఎందుకు దోషులను శిక్ష తేల్చడం అనేది ఎందుకు జరగలేకపోతూ ఉంది? అట్లా దోషులు అట్లా అనుకుని ఉంటే కవిత గారే ఒకవేళ అదే విధంగా జరుగుతూ ఉంటే వాళ్ళను కూడా మరి వెంటనే యాక్షన్ తీసుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నప్పటికీ ఎందుకు దాన్ని అంతవరకే నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ జరుగుతూ ఉంది. దీంట్లో ప్రజలు ఈరోజు అయోమయంలో పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే రెండు రాజకీయ పార్టీల వలన ఈరోజు ఈ ఉన్నటువంటి ఏదైతే తెలంగాణ వచ్చిన తర్వాత ఎందుకు ఈ కుట్రపూరితమైన అంటే వాళ్ళ లాభాల కోసం చేస్తూ ఉన్నారా? ఎందుకు మరి ప్రజలకు ఏదైనా భారాలు మోపే విధంగా జరుగుతూ ఉందని చెప్పేసి ప్రజలు ఈరోజు అడుగుతూ ఉన్నప్పటికీ ఎవరు కూడా చెప్పనటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటియే కాకుండా ఈ లిక్కర్ స్కామ్సే కాదు, ఇంకా చాలామంది దీంట్లో బయటకు వస్తున్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టి ఇలా అమాయక ప్రజలపైన కానీ అట్లాగే అమాయకుల పైన కూడా ఈరోజు కొంతమంది మీద మోడీ ప్రభుత్వం కేసులు పెట్టడము అరెస్టులు చేయించడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏదైనా ఉంటే వాళ్ళు వాళ్ళ లాభాలు చూడకుండా ఖచ్చితంగా ఈ ఉన్నటువంటి అన్నిటినీ కూడా బయటపెట్టి వాళ్ళను అరెస్టు చేసే విధంగా చర్యలు చేపట్టాలా. ఈ ఉన్నటువంటి ఏదైతే ఎత్తుగడ రాజకీయాలను మాత్రం ప్రజలపైన రుద్ది ఈ యొక్క మన వీళ్ళు టార్గెట్గా ఆటలు ఆడితే మాత్రం ఇది ప్రజలే తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను.